మీరు ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఈయన అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఈయన వచ్చేసి నాకు తెలీదు ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా ఎదిగారు? నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. బేసిక్గా వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఇన్స్టాలో వీడియో చేయడం? వద్దు అనే చెప్పినారు. నాకు ఒక అవకాశం అడగండి. మీరెవరో బయట తెలియకపోయినా మీ పేరుకు బాగా పలుకుబడి ఉందని వింటున్నామండి మేము. ఏంటి వెనక మాఫియా గిఫ్ట్? మీరేం చదువుకున్నారు? జీవితాన్ని చదివిండు. చదువు మనోడికి పెద్దగా అబ్బలేదు అన్నమాట. నాన్న చనిపోయిన తర్వాత నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. డాడీ లేకపోతే మమ్మీ కూడా చాలా ఫీల్ అవుతుంది అన్నమాట. శివానీ గారి కంటే ముందు క్రష్లను ఏదో ఒకటి ఉంటాయి కదా. నేను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి అయితే ఒక అమ్మాయిని చేశాను. ఎక్కడ పోయినా అసలు తన టాపికే. ఏ రోజు అయితే తనని ఫస్ట్ కలిసానో అదే రోజు టాటూ ఏం చేసుకున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు ఏ రోజు కూడా ఒక్క పోస్ట్ కింద కూడా కామెంట్స్ ఆన్ లో లేవు. ఎంత బాగా చేసినా జనాల మాటల వల్ల నెగటివ్ అయిపోతాం జనాల్లో. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే ఒకటే అన్నాడు ఆయన. అయితే నా కెరీర్ ఇక్కడతో ఆగిపోతుంది అని నీకు మనసులో ఏమైనా ఉంటే ఇంతకుముందు ఇన్స్టా వద్దు వాడద్దు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ పడుతుండే. ఇంకోసారి యాక్టింగ్ ఆపేయండి అంటే సూసైడ్ చేసుకుంటా డైరెక్ట్ అని చెప్పేసి. స్వీట్ లవ్ ప్రపోజల్ కావాలి. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. లవ్ యూ కన్నా కాకపోతే పొద్దునే లేచి కొంచెం కాఫీ ఇస్తే బాగుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇంకొంచెం అతిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు, పిచ్చిగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పిచ్చి ఎంతంటే ఈరోజు మీకు తుచ్చు ఖచ్చితంగా చూపించాల్సిందే అని అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో అందుకే వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చేసాను. కొన్ని నెలలు పట్టిందనమాట వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడానికి నాకు. సో దే ఆర్ నన్నదే దాన్ శివాని గారు అండ్ సంతోష్ గారు ఈరోజు నాతో పాటు అయితే ఉన్నారు. వాళ్ళతో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఈయన అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఈయన వచ్చేసి నాకు తెలీదు ఎవరో ఫస్ట్ స్టార్టింగ్ లో. ఒక అన్నోన్ పర్సన్, నార్మల్ గా షూట్స్ కోసం కాల్ చేస్తుంటారు కదా అన్నోన్ నెంబర్స్ నుంచి. అలా వన్ ఫైవ్ డే ఇతను కూడా కాల్ చేసి సో అండ్ సో షూట్ ఉందండి, మీకు ఇంట్రెస్టెడ్ అయితే చేయండి అని చెప్పేసి మాట్లాడారు. సో అలా ఆ కాల్ ద్వారా పరిచయం అయ్యి అక్కడ పరిచయం అయ్యారు. సో దాన్ని కొంచెం పక్కన పెట్టండి, మీ గురించి మాట్లాడుకుందాం. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా ఎదిగారు? ఎలా స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ ఇన్స్టాలో? నేను నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. బేసిక్ గా మంచి యాక్టర్ అవ్వాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి స్కూలింగ్ నుంచి డబ్ స్మాష్ లైక్ ఆ యాప్స్ నుంచి వీడియోస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా అలా వీడియోస్ అన్ని యాక్టింగ్ ఓరియంటెడ్ బాగా ఫేమస్ అయిపోయి టిక్ టాక్ వచ్చాక బాగా ఫేమస్ అయింది. ఇంకా అలా మంచి ఫేమ్ వచ్చింది, అలా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టిక్ టాక్ పోవడం తర్వాత ఇన్స్టా పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో టిక్ టాక్ చేసేటప్పుడే నాకు సాంగ్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. సో అలా సాంగ్స్ తీసుకున్నాను, చేశాను. అలా అవి కూడా మంచి క్లిక్ అయ్యి వ్యూస్ వచ్చి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. కదా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఇన్స్టాలో వీడియోస్ చేయడం? ఇంకా స్టార్టింగ్ లో అయితే పక్క వద్దు అనే చెప్పినారు. టెన్షన్ పడేవారు ఎక్కడికైనా వెళ్దాం చేద్దాం అంటే. బట్ ఇంకొకసారి పీపుల్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసి మంచి ఫేమ్ వచ్చిన తర్వాత ఓకే దీనికి టాలెంట్ ఉంది ఎందుకు ఆపాలి అని చెప్పేసి అందరు సపోర్ట్ చేస్తారు. ఎంతవరకు చదువుకున్నారు? నేనైతే ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. ఏం చదువుతున్నారు?
రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎంబీఏ లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. చదువుతున్నారు? ఇంకా చేస్తున్నాను. నాకు ఒక అవకాశం సంతోష్ గారు అంటే మీరెవరో బయట తెలియకపోయినా మీ పేరుకు బాగా పలుకుబడి ఉందని వింటున్నాం అండి, మేము బయట విన్నాం కూడా. సో ఏంటి వెనక మాఫియా? నాకు ఏంటంటే యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో నేను రైటింగ్ అంటే రైటర్ అన్నమాట. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అవి ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చేస్తుంటా సాంగ్స్. మనకు మనీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నా లైఫ్ లో మనీకి ఇచ్చిన రెస్పెక్ట్ నేను ఇంకా ఎవరికి ఇవ్వను. సో మనీ తీసుకుంటాను, వాళ్ళకి సాంగ్స్ కానీ స్టోరీస్ కానీ ఇచ్చేస్తా. సో వాళ్ళు పేరు వేయచ్చు వేయకపోవచ్చు. ఒకవేళ పేరు కావాలి వేయండి అని చెప్తే, స్టోరీ రైటర్ గా పేరు వేయండి అని చెప్తే పేమెంట్ ఎక్కువ ఇచ్చేస్తారు కొంచెం. సో పేమెంట్ తీసేసుకుని దాని వల్ల నేను చాలా మోసపోయా చాలా మంది తోటి. మంచి 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 టాలెంట్ ఉంది, అలా వేరే వాళ్ళకి ఇచ్చేకు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నీ పేరు వేయించుకో అని చెప్తే లేదు, మనీ అనేది అవసరమే మనకి. సో నేను ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అన్నా సరే నాకు మనీ ఇంపార్టెంట్ ఫస్ట్. నేమ్ తో నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికి తెలుసు. సో నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ తెలుసు నేను ఏం చేస్తాను, ఏం జాబ్ చేస్తాను అన్ని తెలుసు. ఏం జాబ్ చేస్తారండి? అంటే నాకు జాబ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. ఓ అదే ఏంటి చెప్పరా? ఉంటాయి అంటే చెప్పకూడదు. బిజినెసెస్ ఉంటాయి అలా. మీరు అట్లా బిజినెస్ అనగానే మీరు చెప్పకపోతే మేము ఏదేదో ఊహించుకుంటామండి. రాసుకోండి, మీకు నచ్చింది రాసుకోండి. సో నా పర్సనల్ గా నా గురించి నేను ఎక్కువ చెప్పుకోను ఎవరికి. నేను చెప్తలే. చెప్పండి. కాదు నాన్న అలా చెప్పగలను. బేసిక్ గా ఈయన వచ్చేసి సాంగ్స్ స్టోరీస్ అన్ని రాసి బయట వాళ్ళకి ఇస్తుంటాడు. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేస్తుంటాడు అనమాట. అందరికి ప్రమోషన్స్ ఇవ్వడము, ఈవెంట్స్ మేనేజ్ చేయడము చేస్తాడు. దాంతోపాటు ఇంకా పర్సనల్ గా ఆంటీ వాళ్ళ సైడ్ షాప్స్ అవి ఉన్నాయి, మావి ఓన్వి డ్రై క్లీన్ షాప్స్, అవి కూడా మెయింటైన్ చేస్తాడు. చాలా పలు రకాల బిజినెస్ చేస్తున్నారు. చేయాలి కదా, తప్పదు. బేసిక్ గా నాకు ఒక పర్టికులర్ జాబ్ చేయాలి అనేది నచ్చదు అన్నమాట. ఓకే, బిజినెస్ మోటివ్ నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే ఎవరికింద పని చేయకూడదు, చేయడం అసలు ఇష్టం ఉండదు ఆయనకి. ఆయన ఓన్ గా ఆయనకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్తాడు. బట్ ఏం చేసినా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటాడు. ఆ టాలెంట్ అయితే చాలు కదా అన్న, మంత్లీ 2 lakhs చాలు కదా నీకు? అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. ఏం చేస్తా, మనీ అయితే జనరేట్ చేసుకుంటా. జనరేట్ చేస్తారు, మీకు మీరే బాస్ అంతే. నాకు బాస్ లేదు పక్కన. ఇప్పుడు ఇలా చెప్పకపోతే కష్టం కదా ఇంటికి వెళ్ళాక. అంతే కదా? లేదు లేదు లేదు, నాకు ఎప్పుడు తినే బాస్, మా అమ్మ తర్వాత తినే. సో మీరేం చదువుకున్నారు? సెకండ్ ఇయర్, ఇంకా సెకండ్ ఇయర్. జీవితాన్ని చదివిండు నానా. అట్లా నా గురించి చెప్పకు నాన్న ప్లీజ్. వయసు ఏమనుకుంటుంది నీకు తెలీదు. చదువు మనోడికి పెద్దగా అబ్బలేదు అనమాట. సో ఆ పెద్ద ఇంటర్ తో అని ఆపు చెప్తా. బేసిక్ గా సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నారు, బట్ వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవడంతో ఇంకా అప్పటితో స్టడీ ఆపేసి. సో నాన్న చనిపోయిన తర్వాత నుంచి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో ఫ్యామిలీలో అన్నయ్య నేను తమ్ముడు ఏ చూసుకున్నా మేము ముగ్గురమే కలిసి మాట్లాడుకుంటూ చేసేస్తాం అనమాట. మమ్మీకి ప్రాబ్లం రాకుండా. మమ్మీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది, మమ్మీ కానీ డాడీ కానీ. డాడీ లేకపోతే మమ్మీ కూడా చాలా ఫీల్ అవుతుండే అనమాట. ఇంకా అదే టైంలో నాన్న చనిపోయే ముందులోనే అన్నయ్యకి పెళ్లి అయిపోయింది. ఇంకా అన్నయ్యకి పాప బాబు అనమాట. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అలా అలా ఫ్యామిలీ మొత్తం అందరు మేము ఎక్కడికి వెళ్ళమన్నమాట, అందరం ఒకటే దగ్గరే ఉంటాం, గొడవ పడకుండా. మీరు ఇట్లా ఏమంటారు, ఈవెంట్స్ చేస్తుంటారు, ప్రమోషనల్ థింగ్స్ ఇవన్నీ చేస్తారు, దీన్ని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో దీనికి ఫోన్ చేశారు, నెంబర్ ఎవరు ఇచ్చారు? ఒక మహానుభావుడు ఇచ్చాడు. వాడి వల్ల అసలు ప్లీజ్. సో నాకు ఇండస్ట్రీలో నాకు ఒకడే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు మణి. మణికంట తను ప్రాంక్స్ చేస్తుండే ఇంతకు ముందు, ఇప్పుడు తన బిగ్ బాస్ లో చేస్తున్నాడు అనమాట, వర్క్ చేస్తున్నాడు. సో వాడు నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట నా లైఫ్ లో. మంచి ఫ్రెండ్ అంటే వాడు ఒక్కడే, ఇంకా ఎవరిని నేను ట్రస్ట్ చేయను ఎక్కువ. వాడు నాకు ఏ హెల్ప్ కావాలన్నా వాడు చేస్తాడు టైంకి. వాడికి ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. సో అలా. సో తను మీకు నెంబర్ ఇచ్చాడు? నెంబర్ ఇచ్చాడు. యాక్చువల్ నెంబర్ తన దగ్గర నుంచి నేనే తీసుకున్నా, కాకపోతే చాలా రోజుల నుంచి ఉంది నా దగ్గర. 2 years దాకా తన నెంబర్ నా కాంటాక్ట్ లో ఉంది, బట్ కాకపోతే ఎప్పుడు ఫోన్ చేయలే. సో నా పటాస్ లహరి అని, లహరి అని ఒక అమ్మాయి ఉంటుంది, తను నా ఫ్రెండ్ అనమాట. అరే నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, సో దానికి కావాల్సిన కొంతమంది కావాలి అంటే నేను రిఫర్ చేశాను అనమాట. శివానిని అండ్ ప్రేమలత చిన్ను, తనని రౌడీ మేఘ్న, వీళ్ళని రిఫర్ చేశాను అనమాట. ఎందుకు రిఫర్ చేశారు?
నాకు ఇష్టం కదా. అసలే నేను తనకి పెద్ద ఫాలోవర్ ని నేను రిఫర్ చేయడం కంటే ముందు షూట్ గురించి కాల్ చేశారు ఒకసారి. ఓకే, అలా వాట్సాప్ లో కాంటాక్ట్ ఉండిపోయింది, స్టేటస్ లు చూడడము అంతేగాని ఎక్కువ మాట్లాడుకోవడం అంతా ఏమీ లేదు. ఏమన్నా షూట్స్ పర్పస్ ఏమైనా ఉంటే చెప్తాను అని చెప్పాడు. ఓకే చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాను. సో అలా షూట్స్ ఆడిషన్స్ ఏమున్నా కాల్ చేసి చెప్పేవారు, నాకు టైం ఉంటే నాకు వీలైతే నేను వెళ్ళేదాన్ని. ఓకే, అలా ఆ రోజు కూడా కాల్ చేసి చెప్పారు. మీరు పెద్ద ఫాలోవర్ తనకి? అసలు ఫ్యాన్ నుంచి హస్బెండ్ అయిపోయాడు అనమాట. హస్బెండ్ అయిపోయాడు డైరెక్ట్ వే అనమాట. అసలు మా ఇద్దరు రిలేషన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది అంటే, మమ్మల్ని తను బ్లాక్ చేస్తా అని చెప్పేసి నాతో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు షూట్స్ చెప్తావు బట్ ఎప్పుడు కలవలేదు ఏంటి నువ్వు అని చెప్పేసి నన్ను ఒకసారి గొడవ పడింది నాతో. గొడవ పడితే ఏం లేదు నాకు అలా నచ్చదు, టైం వచ్చినప్పుడు కలుస్తాం కదా, నువ్వు కూడా ఇండస్ట్రీ లోనే ఉంటున్నావు కదా, ఎక్కడో ఏదో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో భాష మాదిరి రజనీకాంత్ గారికి ఇట్లా ఉంటారు కదా, ఆటో తోలుకుంటూ ఉండిపోయి చివరిలో చెప్తారు. సో ఏమైందంటే కలుద్దాం టైం వచ్చినప్పుడు మనమే కలుస్తాం కదా అని చెప్పి చెప్పిన. సరే నీతో మాట్లాడు బ్లాక్ చేస్తా అని చెప్పేసి తను బ్లాక్ చేసేసింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి నేను వాళ్ళ ఇంటి ముందు నిల్చిన బ్లాక్ చేసింది అది. ఎందుకు? అప్పటి వరకు ఒక 6 months 7 months దాకా అడిగింది నన్ను కలువు 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 అని, బట్ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. సరే బ్లాక్ చేస్తే ఏమైంది? అయిపోతుంది కదా మామూలే. ఎందుకంటే తను నాకు ఇష్టం కదా. నిల్చిన తర్వాత ఫోన్ చేస్తే నీతో మాట్లాడి వేరే మంచి ఫోన్ చేసిన, నీతో మాట్లాడి బ్లాక్ చేసేసిన. సరే నేను ఇంటి బయట అది కూడా కరోనా టైంలో అన్ని రోడ్స్ అన్ని బ్లాక్ చేసేసిండ్రు. అసలు ఎట్లా వచ్చిండో ఏమో, అసలు ట్రాఫిక్ పోలీస్. సో 6 o'clock కల్లా తన మీట్ అయినా, మీట్ అయిన వెంటనే ఇంకా ఆ రోజు నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అప్పటికి తెలీదు అసలు లవ్ చేస్తున్నాడు ఏదని, తెలీదు ఫ్రెండ్లీగానే చెప్పాలి కదా మరి ఊర్లో వాళ్ళకి చెప్తారు అంతమంది. బయటకు వచ్చింది. సో శివాని గారి కంటే ముందు మామూలుగా ప్రతి ఒక్కరికి ఒకటో రెండో మూడో చిన్నప్పటి నుంచి క్రష్లు అన్న ఏదో ఒకటి ఉంటాయి కదా మీకు. అలా చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి అంట? ఎల్కేజీ నుంచి ఏమైనా స్టార్ట్ చేస్తారు? నుంచి వద్దులే కానీ నేను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి అయితే ఒక అమ్మాయిని చేసా 7 years. ఓకే, ఇంకా తనతో కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా లైఫ్ లో ఏ అమ్మాయిని నమ్మలేకుండా అలా అయిపోయా. సీరియస్ మీకు ఏమైనా చెప్పినా కదా నీకు. ఏమైంది? ఎక్కడ పోయినా అసలు తన టాపికే వద్దు అంటే అసలు మళ్ళీ ఆ టాపికే తీస్తాడు. కట్ అవుతుంది అని కూడా ఏముండదు, ఎప్పుడు అదే టాపిక్స్. ఎందుకు వింటారు పక్కన? ఆల్రెడీ ఒక వైఫ్ మందికి చెప్పిన, నా ఫ్రెండ్స్ కి నాకు పరిచయమైన ప్రతి ఒక్కరికి చెప్తాడు. అది పెద్ద గ్రేట్ లవ్ స్టోరీ లాగా. అరే లవ్ చేసావు కాబట్టి చెప్తారు నానా? లవ్ చేసి ఇప్పుడు నీ గురించి చెప్పట్లేనా? అయిపోయిన స్టోరీస్ అన్ని చెప్పడం ఎందుకు మళ్ళీ? ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావా లేదా గొడవ పడ్డానికి వచ్చాడు ఇక్కడికి? మరి ఆబ్వియస్లీ పక్కన వైఫ్ ఉన్నారు కదా. సారీ అబ్బా నేను మీరు తన గురించి చెప్పేటప్పుడు ఎందుకు మధ్యలో ఇట్లా? మరి అన్ని దగ్గర చెప్తే కోపం వస్తుంది. అమ్మాయి గురించి టాటూ కూడా వేసుకున్నారని విన్నాం మేము. ఎక్కడ వేసుకున్నాండి? ఇక్కడ చూపిస్తే. సో ఇక్కడ సో నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ తనదే. ఫస్ట్ అండ్ లాస్ట్ తనే. నేను ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ స్టోరీ ఏంటి? తర్వాతే కదా తినొచ్చింది. లేదు, ఫస్ట్ నేను ఈ అమ్మాయినే లవ్ చేసిన, అంజలి అనే అమ్మాయిని లవ్ చేసిన. ఆ అమ్మాయిని లవ్ చేసిన ఒక 7 years లవ్ చేసిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను నాకు దూరం అయిపోయింది. సో అప్పటి నుంచి నేను అమ్మాయి అంటేనే దగ్గర కూడా రాకుండా దూరంగానే ఉండేవాడిని. బేసిక్ గా తినకు కూడా కలవుకోవడానికి రీజన్ కూడా అదే, ఏ అమ్మాయి దగ్గరికి రానిచ్చేవాడిని కాదు. కట్ చేస్తే అమ్మాయిలంతా ఇంతేనా అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి గుడ్ బాయ్ లా ఉండేవాడిని, కొంచెం బ్యాడ్ గా చెప్పేసి ప్రతి వాళ్ళతో పులిహార కలిపేవాడిని. అలా కలుపుతూ కలుపుతూ ఒక 69 మంది దాకా నాతో కూడా అట్లే కలిపిండు. బై ఛాన్స్ నేను అలా మింగిల్ అయిపోయా అంతే. సో తినకంటే ముందు నాకు స్టోరీస్, లవ్ స్టోరీస్ అంటే 69 ఉన్నాయి. 69 లవ్ స్టోరీస్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా శివానితో ఫిక్స్ అయిపోయాయి. తినకు కూడా మామూలుగానే పులిహోర కలపడం. అసలు తనని ఇంప్రెస్ చేయలేదు. ఇంప్రెస్ చేయలేదు. చూడండి, ఇంప్రెస్ చేయలేదు అంటే ఇంప్రెస్ చేయకుండానే మీరు పడిపోయారు. ప్రపోజ్ ఎవరు చేశారు అడగండి ఫస్ట్. అది నేనేం ప్రపోజ్ చేయలేదు నీకు. ఇప్పుడే చెప్తారు ఎవరో ఒకరు. సో ఆ రోజు ఇంటికి వచ్చారు కదా మార్నింగ్ 6 కి, తర్వాత మళ్ళీ
ఏంటి ఎలా జరిగింది? వచ్చారు ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత నేనంటే నీకు ఎంత ఇష్టం రా అని అడిగింది నన్ను ఒక మాట. మార్నింగే అడిగిందా? నాకు అప్పటికే కొంచెం అర్థమవుతుంది అన్నమాట, ఇన్స్టింక్ట్ ఉంటే కదా అమ్మాయికి బాగా తెలుస్తాయి కదా ఇలాంటివి బాగా తెలుస్తాయి. అయితే ఏంటి అబ్బాయి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కటి చెప్పడం రిఫర్ చేయడం గానీ పోనీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా నాకు ఏ ప్రాబ్లం రాకుండా, మంచిగా కనబడ్డు కానీ ఏ ప్రాబ్లం రాకుండా అయితే చూసుకుంటాడు అనమాట నాకు అక్కడ. బేసిక్ ఏదన్నా ఆడిషన్ కి షూట్ కి వెళ్ళాలని ఒక టైప్ ఆఫ్ ఫియర్ ఉంటది మనలో, తెలియని వాళ్ళ దగ్గర వెళ్తున్నాము ఏంటి ఆడిషన్ అనగానే భయం వేస్తుంది స్టార్టింగ్ లో ఏం తెలియనప్పుడు. బట్ ఈయన అన్ని మేనేజ్ చేసేవారు, వెళ్ళంగానే వాళ్ళు మంచి రెస్పెక్ట్ ఇవ్వడము, సో మిర్చి అని సంతోష్ చెప్పారు వస్తారని, ఇలా మంచి ర్యాపోస్ పెంచడము పరిచయాలు చేయడం ఈయన వల్ల ఎక్కువ అయింది అనమాట. ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అబ్బాయి పర్లేదు మంచోడే అని అనిపించింది. ఇంకా నాకు ఎక్కువ టైం ఇచ్చేవాడు అనమాట, కాల్స్ మాట్లాడడము అలా ఇంత టైం ఇస్తున్నాడు అన్ని వర్క్స్ ఉన్నాక కూడా అని చెప్పి ఏదో కొంచెం మంచిగా అనిపించింది. బట్ కలిసేవాడు కాదనమాట, ఎందుకు కలవు ఎందుకు కలవు అంటే ఊరికే నాకు భయం ఊరికే నాకు భయం అని చెప్తే నాకు ఇంకా చిరాకు వచ్చేది అనమాట. అసలు అమ్మాయికి భయం ఉండదు, అబ్బాయి ఇంత భయపడుతున్నాడు ఏంటి, సర్లే నువ్వు మాట్లాడుకు అవసరం లేదు, ఏదో ఒక రోజు కలవాలి కదా ఫ్రెండ్స్ అన్నాక, నువ్వు కలనప్పుడు నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అసలు అక్కర్లేదు బ్లాక్ చేస్తాను అని చెప్పి ఇంకా బ్లాక్ చేసిన. బ్లాక్ చేసి పడుకున్నారా? పడుకున్నా. దాని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది పాప, అది కూడా నేను పర్టికులర్ అడ్రస్ ఎప్పుడు చెప్పలేదు, సో అండ్ సో ఇది నా అడ్రస్ ఇక్కడ ఉంటానని. నార్మల్ గా మేము మాట్లాడుకునేటప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అది ఇది అంటే ఇక్కడ ఇక్కడ ఉంటాను అంటే అది గుర్తుపెట్టుకుని వచ్చేసిండు. అది గుర్తుపెట్టుకుని వచ్చేసారు. ఫేస్ చూపించట్లేదు, మాస్క్ పెట్టుకున్నాడు, ఫేస్ చూపించి ఒకసారి మాస్క్ ది అంటే మాస్క్ దియట్లేదు, ఎంతసేపు సతాయించండి మినిమం ఒక 2-3 అవర్స్ ఎందుకు మాస్క్ దియట్లేదు అసలు. ఎంత సిగ్గు ఎంత మోమాటం తెలుసు చెప్పిండారు, టాటో వేసుకొని వచ్చిండు. మార్నింగ్ అడిగిన, మార్నింగ్ 6:30 టీ తాగుతున్నాం అన్నమాట మేము, టీ తాగడానికి టీ టైంకి వెళ్ళాము, టీ తాగుతున్నాం అక్కడ. ఆ షాప్స్ కూడా అన్ని బంద్, ఏదో లక్ లో టీ ఓపెన్ ఉంది మార్నింగ్. తాగుతున్నాం టీ తాగేటప్పుడు ఇంకా అడిగిన, ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఏంటి విషయము, ఎంత ఇష్టం అసలు నీకు అంటే ఈవినింగ్ వరకు టైం ఇవ్వు చెప్తాను అన్నాడు. ఓకే అని చెప్పిన టీ తాగినా ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. నా వర్క్ లో నేను ఉన్నాను, ఎల్లిండు డాడీ వేసుకొని వచ్చి నా ముందు నిల్చున్నాడు. అవును టాటో వేయించుకొని 4 May 4th 2021 మీట్ అయిన ఫస్ట్ డే రోజే ఆ ఈగల్స్ ఏంటి, ఐ మీన్ ఈగల్ రెక్కలు ఎందుకు అట్లా? తనకి నేను ఫ్రీడమ్ ఇస్తాను అని ఎగ్జాంపుల్ అలా చెప్తాను అనమాట, నా దగ్గర ఉన్నా సరే నీకు ఫ్రీడమ్ ఉంటుంది అని. బేసిక్ గా ఏ అమ్మాయికి ఇవ్వరు కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్, ఎవరికి ఇవ్వరు కదా, సో నీకు లైఫ్ లో నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని చెప్పేసాను. నాకు అసలు కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి, ఇంకా నాకు అర్థం కాలేదు, అదే ఒక గ్రేట్ ప్రపోజల్ లా కనిపించింది నాకు, చాలా గ్రేట్. ఎందుకు ఇలా వేసుకున్నావు, నీకు ఏమి పిచ్చి అసలు, ఎంత పెయిన్ వస్తుంది టాటో అంటే. అది కూడా నీకు ఒక ఫ్రెండే కదా, నువ్వు అంత వేసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు, ఎవరైనా చూస్తే కూడా ఎలా ఉంటది ఏంటి అసలు ఇది అని అడిగితే అప్పుడు చెప్పిండు అనమాట, నీ మీద ఉన్నది ఓన్లీ ఫ్రెండ్షిప్ అని నువ్వు అనుకుంటున్నావు, బట్ నువ్వు అంటే నాకు చాలా ముందు నుంచి ఇష్టం, చెప్పడానికి భయం, బై లక్ నువ్వు అడిగినావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, అందుకే వేయించుకున్నాను, లైఫ్ లాంగ్ నీ తోడు ఉంటాను, ఇది ఎప్పటి వరకు అయితే పోదో అప్పటి వరకు నీతోనే ఉంటా నేను అని చెప్పిండు. టాటూ ఎప్పటి వరకు పోదో అప్పటి వరకు ఉంటానని చెప్పిండు. టాటూ రిమూవల్ షాప్స్ ఇక్కడ లేదు, ఇది నేను చచ్చిపోయే వరకు అలానే ఉంటుంది. అది అద్దంతలు అది అసలు వెళ్ళదు కదా ఎప్పుడు, సో నేను చచ్చే వరకు నీతోనే ఉంటానని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చేసినట్టు? యాక్చువల్ దానికంటే ముందు ఫస్ట్ తనకు నాకు ఇంటిస్తుంది అనమాట, ట్రై చేస్తున్నా బట్ నువ్వు నాకు ఎందుకు ఓపెన్ అప్ అయ్యి చెప్పట్లేదు అని చెప్పేసి ట్రై చేస్తుంది అనమాట. సరే ఎలాగో ఆ అమ్మాయి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి మనమే ఓపెన్ గా చెప్పేసాం అనమాట. ఇక ప్రపోజల్ కూడా ఏం లేదు, జస్ట్ ఇక అది అర్థమైపోయింది, అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అది అప్పటికే తన ప్లే బాయ్ అని మీకు తెలుసా? అంటే తెలీదు, చాలా డీసెంట్ డిగ్నిటీ మంచి టాలెంటెడ్ పర్సన్ అనుకున్నాను. సో తన లైఫ్ లో నేను ఎప్పుడైతే వచ్చిన తర్వాత తనకు ప్రపోజ్ చేసేసిన తర్వాత అప్పుడు నా గురించి నేను ప్రతి ఒక్కటే చెప్పా. చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేశారా మరి? అన్ని చెప్పిండు, ఈవెన్ అన్నీ ఏమి ఉండవు అక్కడ, ఓన్లీ మాట్లాడడం తప్ప ఏం లేదు అలా అనిపిస్తాడు కానీ, లైక్ ఎంత మంచిగా ఉంటాడు అందరితో, హెల్తీ ఫ్లటింగ్ చేస్తాడు అంతే తప్ప అల్లరి బాగా చేస్తాడు. బేసిక్ గా అల్లరోడు బాగా, ఒక్కసారి క్లోజ్ అయ్యామంటే టార్చర్ చేస్తాడు అనమాట అందరినీ. ఓకే
అంతే, అంతకు మించి ఏదో బ్యాడ్ గా చేయడం అలా ఏమి ఉండదు. అందుకే ఇంకా నేను యాక్సెప్ట్ చేశాను. 69 అమ్మాయిలతో తిరిగానంటే ప్రతి ఒక్కరి దగ్గర కొంచెం కొంచెం మెంటాలిటీస్ వాళ్ళని తెలుసుకున్నాను అన్నమాట. చాలా మంది డిఫరెంట్ అన్ని నా మీద ప్రయోగించాడు అన్నమాట. సో వీళ్ళంత మందిని ప్రేమ ఒకరి మీద చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్ గా తను వచ్చేసింది తన మీదనే చూపిస్తుంది. ఆరెంజ్ సినిమా సేమ్ అదే టైప్ అన్నమాట. బేసిక్గా పెళ్లికి ముందు నేను ఎంత ఇష్టపడ్డానో పెళ్లి తర్వాత కూడా అంతే ఇష్టపడుతున్నా. కొంచెం తగ్గిందా తన గడగడి చెప్తుంది. సో ప్రేమించారు ఆ రోజు, ఏదో జరిగిపోయింది టాటూ వేసుకొచ్చారు నమ్మేసింది. సో తర్వాత మీ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అందరిని ఒప్పించుకోవాలి కదా. ఒప్పించుకోవాలి, స్టిల్ వాళ్ళ ఇంట్లో మనకి ఛాన్స్ చాలా ఉంది అనమాట. గుడ్ బై అనమాట వాళ్ళ ఇంట్లో అనమాట. మా ఇంట్లో మా మమ్మీకి ఇంకా అబ్బాయిలు ఎవరు లేరు. ఒక అబ్బాయి లాగా ఇతనే అన్ని మమ్మీకి చూసుకునేవారు అనమాట. మా అక్క, నేను ఇద్దరు సిస్టర్స్. ఇక మా అక్క సైడ్ మా బావ అనమాట, వాళ్ళ 10 లవ్ స్టోరీ. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. మా బావ ఇతను ఇంకా వీళ్ళే చూసుకునే వాళ్ళు అనమాట. మమ్మీకి ఏం అవసరం ఉన్నా ఏదున్నా సరే, నాకు అక్కకి ఏదున్నా. సో రాపో బాగా పెరిగిపోయింది. మమ్మీకి ఇతను అంటే బాగా ఇష్టము, ఇష్టం మంచి అబ్బాయి అని చెప్పి ఒకటి ఇంట్లో పడిపోయింది. సో వాళ్ళు కూడా ఇంకా చెప్పిన వెంటనే ఓకే అని చెప్పేసి అనుకున్నారు. ఓకే అని చెప్పేసి అనుకున్నారు. సో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసేసుకున్నాం అనమాట. అంటే ఎందుకైనా మంచిది అని చెప్పి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుసు అనమాట, ఇంట్లో వాళ్ళకి చెప్పాం అనమాట మేము ఇలా మ్యారేజ్ చేసుకున్నాం. ముందే వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇష్టం కదా, ముందే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అలా ఒకవేళ మేబీ అలా అనుకున్నాము, బట్ కాకపోతే అప్పటికి కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేవు అనమాట. మేమే మళ్ళీ థింక్ చేసుకున్నాం, ఒకవేళ చెప్తే నో అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, వద్దు ఇంకా అంత ఛాన్స్ తీసుకోలేము ఇప్పుడు అని చెప్పేసి చేసేసుకున్నాం అనమాట మ్యారేజ్. సిచ్యువేషన్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఇలానే బేసిక్ గా ఇంకా మమ్మీ వాళ్ళు కూడా నాకు మ్యారేజ్ చేయాలి అన్న ఇంటెన్షన్స్ లో లేరు. అప్పటికి నేను స్టడీ చేస్తున్నాను, తిను బాగా సెటిల్ అవ్వాలి, ఇంకా పొజిషన్ కి రావాలి అని చెప్పి మమ్మీ చిన్నప్పటి చాలా కష్టపడ్డారు. సో తిను బాగా సెటిల్ అవ్వాలి, తను అర్థం చేసుకోవాలి. తను నాకు ఏంటంటే యాక్టింగ్ పిచ్చి కదా, ఒకవేళ తను యాక్టింగ్ ఫీల్ లో ఉంది కాబట్టి పిచ్చే తనకి రే తన ఫీల్ కి తను అర్థం చేసుకునే అంత కేపబిలిటీ ఉన్న పర్సన్ అయితే బెటర్ తనకి అని చెప్పి మమ్మీ థింక్ చేశారు అనమాట. మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి లైఫ్ లో ఎందుకని చెప్పి. బట్ నాకు అప్పటికే అర్థం అయిపోయింది, ఈయన అర్థం చేసుకోగలుగుతాడు, ఈయనకి కేపబిలిటీ ఉంది, మంచి మెచ్యూరిటీ ఉంది, ఏదైనా తీసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు అన్ని అని చెప్పేసి. ఇంకా నా లైఫ్ లో ఉన్న పాయింట్స్ అన్ని నాకు తెలుసు అనమాట. సో అన్ని అర్థం చేసుకున్నాడు, బాగున్నాడు, అన్ని చూశాడు, నా గురించి అన్ని తెలుసు, మా ఫ్యామిలీ తెలుసు, ఇంకా ఛాన్స్ తీసుకోకర్లేదు అని అనిపించింది నమ్మకం. పెళ్లికి ముందు మీ ఇంట్లో శివాని గారు తెలుసా? తెలుసు. సో ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది అంటే ఒక 1 వీక్ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి చూపేసుకున్నాం. ప్రాబ్లమ్స్ ఏవి లేవు, కాకపోతే తిట్టారు. తొందర వాడు ఎందుకు చేసుకున్నారు, మేము చేస్తుండే కదా, ఇద్దరు మీ ఇద్దరు నాకు ఇష్టమే చేసుకోవచ్చు పర్లేదు అని వాళ్ళ మమ్మీ వాళ్ళు అన్నారు, మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. సేమ్ క్యాస్ట్ ఇది? డిఫరెంట్ క్యాస్ట్. సో అయితే నేను మాట్లాడిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఇంట్లో తెలిసిపోయింది, మా ఇంట్లో ఇద్దరు ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదా, కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా, వీళ్ళ మమ్మీ సైడ్ నుంచి ఆ అమ్మాయికి పెళ్లి చేయరా అని చెప్పి అడుగుతున్నారు ఇంట్లో చుట్టాలందరూ. ఏం చేద్దాం చెప్పండి, పెళ్లి చేసుకుంటారా మీరు మళ్ళీ? సరే చేసుకున్న పెళ్లి మళ్ళీ ఇంకోసారి సరే చేసుకుందాం. ఎలాగో మా అమ్మకు కూడా మా అమ్మ చేతుల మీద నా పెళ్లి జరగలేదు, సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఓకే చెప్పేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. కాకపోతే ఒకటే అమ్మాయిని 2 సార్లు పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మీరు చేస్తే తను చేస్తే ఇంకేమన్నా నా మీద జోక్స్ మొగోని తెలుసు కదా. ఆవిడెవరు? చాలా మంచిది శివాని, సీరియస్ చెప్తున్నా. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? అంటే అఫీషియల్ గా అందరికి తెలిసి ఒక 6 మంత్స్ అవుతుంది, అన్అఫీషియల్ గా 1½ ఇయర్ అవుతుంది. అదేంటి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం, చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పేసాం, ఇంట్లో 1 వీక్ చెప్పేసుకున్నాం. ఇంట్లో చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ తన షూట్స్ ఇంకా చెప్పిన తర్వాత ఓకే చెప్పకండి, ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయాక మేమే చేస్తాము అని అన్నారు. అప్పటికి డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, 2nd ఇయర్ లోనే ఉన్నాను. సో డిగ్రీ కంప్లీట్ అయ్యాక చేస్తాము అని అన్నారు. ఫ్యామిలీలో అందరికి తెలుసు మ్యారేజ్ అయిందని, బట్ మళ్ళీ రిలేటివ్స్ గురించి వాళ్ళ మమ్మీ ఉండి అందరికి చేద్దాం, అందరికి తెలిసేలా చేద్దాం, మీకు కూడా బాగుంటుంది
కదా చేసుకోండి అని చెప్పి సరే తప్పక చేసుకో. అలా చేయడానికి తప్పక చేసుకున్నారు. మీ మమ్మీ చెప్పినప్పుడు వినాలన్నమాట. బేసిక్ గా ఆయన ఏమన్నాడు అంటే మమ్మీ ఒకరే కాబట్టి ఎందుకు ఆంటీ బయట వాళ్ళ గురించి ఎందుకు, మీ ఇంట్లో తెలుసు మా ఇంట్లో తెలుసు, మళ్ళీ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ అమ్మాయికి చేసి మీకు డబ్బులు కూడా వేస్ట్ అయిపోతుంది, అంత ఖర్చు బదులు అదే డబ్బులు తన పేరు మీద డిపాజిట్ చేసుకోండి మీ అమ్మాయి పేరు మీద, ఎందుకు అంత ఇబ్బంది, లేదు మీ చేతుల మీద కావాలంటే సింపుల్ గా గుళ్ళో చేసుకోండి మీ ముందు మళ్ళీ తాళి కడతాను ఒక దండలు మార్చుకుంటాము అంత ఇబ్బంది పడకండి అని చెప్పేసి చెప్పాడు మమ్మీకి. బట్ మమ్మీ అనేది లేదు మా పెద్దమ్మాయికి బాగా చేసాము, నా చిన్నమ్మాయి కూడా బాగా చేయాలి నాకు ఇష్టము బాగా చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అంటే ఇంకా మీ ఇష్టం అని చెప్తే మళ్ళీ అన్ని సాంప్రదాయాల ప్రకారం అన్ని చేశారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్ని చేశారు. ఇంకా టార్చర్ పెళ్లి బేసిక్గా వీనికి చాలా షై అన్నమాట. ఇంకా పెళ్లి అనగానే ఇంకా డైలీ నాకు అమ్మో హల్లి అంట నేను ఎలా కూర్చోవాలి అందరి ముందు, అందరి ముందు తాళేలా కట్టాలి. మా మమ్మీని అయితే ఎన్నిసార్లు బ్రతిమలాడిన ఆంటీ వద్దంటీ అందరు ఇలా చూస్తారు పెళ్లిలో బొమ్మలాగా నిల్చోవాలి వద్దంటీ అని చెప్తే ఏం కను ఉండు ఏం కను ఉండు అనేసాను. ఆంటీ మీరు అక్క అక్క మా అక్క నాన్నగారు నాన్న ఉన్నారు బట్ నాన్న ఏంటంటే వరంగల్ లో ఉంటారు అనమాట. ఓకే సో ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు, మమ్మీ లైఫ్ మమ్మీ లీడ్ చేస్తున్నారు అనమాట. ఓకే సెపరేట్ గా సెపరేట్ గా ఉంటున్నారు బట్ ఓకే మాట్లాడతాము. దూరం ఉంటారు అంతేగాని ఎప్పుడు ఇష్టమే. ఓకే అక్కడికి ఇక్కడికి ఇద్దరికి కాకపోతే నాకు మా అత్త కంటే మా మామ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చాడు కాబట్టి. సో రెస్పెక్ట్ ఇస్తాం మా మామకి. సో అఫీషియల్ గా అందరికి తెలిసి 6 మంత్స్ అవుతుంది, 6 మంత్స్ అవుతుంది ఆగస్ట్ లో అనుకుంటా, ఆగస్ట్ లో ఆగస్ట్ లో ఆగస్ట్ 27-26 అది కూడా నా బర్త్డే అప్పుడే అనుకుంటా. డేట్ ఎవరికీ గుర్తులేదు, డేట్స్ గుర్తులేదు పర్టిక్యులర్ గా. ఆఫీషియల్ మ్యారేజ్ డేట్ అనే గుర్తుందా? ఆగస్ట్ 26 గుర్తుంది. సో రెండు యానివర్సరీ ఉంటాయి అన్నమాట మాకు. ఫస్ట్ ఎవరికి తెలియదు కాబట్టి అలా. సో ఇప్పుడు బేబీ బంప్ తో వచ్చారు, ఎన్ని మంత్స్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు 5 మంత్స్. హ్యాపీ ఆ ఆల్ గుడ్. సజెషన్ ఏమైనా ఇస్తున్నారా లేదంటే? బాగా ఫుడ్ తినమన్నారు, ఇంకా తింటున్నాను, ఇంకా తప్పదు కదా ఇప్పుడు తింటున్నాను, బాగుంది అంతా. రెగ్యులర్ చెకప్స్ వెళ్తాను, తీసుకెళ్తారు ఇంకా సెన్సేషన్ స్టార్టింగ్ లో ఉండే చాలా తక్కువ ఉండే, నాకు లక్ బాగుంది అనుకుంటా. వామిటింగ్స్ నార్మల్ గా అయితే కాఫ్ కూడా వస్తుంది అంట, చాలా తక్కువ ఉంది, బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పారు డాక్టర్. టైం కి తినదబ్బా, సీరియస్ గా తను తినదు. ఎవరు తినిపించారు, ఎవరిదా బాధ్యత? నాదే, బట్ తినిపిస్తా, నేను ఉన్నంత వరకు తినిపిస్తా, జాగ్రత్తగా చూసుకుంటా, నాకు పని ఉంటుంది కదా. తన హ్యాపీగా చూసుకోవాలంటే నేను కూడా ఏదో ఒకటి చేస్తుండాలి కదా. సో తనకి ఇంట్రెస్ట్ ఉండాలి తినాలి అనే టైం కి. తన గురించి కాకపోయినా కడుపులో ఉన్న వాళ్ళ గురించి అయినా కొంచెం ఆలోచన చేయాలి. సో ఆ ఆలోచన చేయకపోవడంతో నాకు కొంచెం కోపం వస్తుంది సీరియస్. నాకు తన మీద ఎప్పుడు కోపం రాదు, ప్రేమ తప్ప కోపం ఎప్పుడు రాదు, ఒకవేళ వస్తే వెంటనే రియాక్ట్ అయిపోతా. సో తను కూడా సైలెంట్ కోపం రాదు, కోపం వస్తే బీభత్సంగా వస్తుంది అన్నమాట. సో తననే మనం చుట్టుపక్కల ఏమైనా ఉండేదాన్ని పగిలిపోతాయి, అంతే పగిలిపోతాయి. మళ్ళీ అదే నెక్స్ట్ రోజు అది పక్కన ఉండాలి కంపల్సరీ. నేనే అది పగలగొట్టాను అంటే నెక్స్ట్ రోజు అది నువ్వు తెచ్చిపెట్టేలా ఉంటేనే పగలగొట్టు. పగలగొడతా అంటే నేనేం ఆపను, పగలగొట్టు పర్లేదు, నీ కోపం కన్నా ఎక్కువ ఏం కాదు, కానీ నువ్వు మళ్ళీ అది రేపు తెచ్చేలాగుంటే పగలగొట్టు. ఎందుకంటే ఏ వస్తువు అయినా కష్టపడి సంపాదిస్తే వస్తుంది, దాన్ని పగలగొడుతున్నామంటే ఒక్కటి మనకు మళ్ళీ తెచ్చుకునేంత పొజిషన్ ఉండాలి, లేదా దాని వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఆ రెండిట్లో నీకు ఏది తెలిసి నువ్వు చెయ్యి ఏదో ఒకటి అంట. సో అలా కొన్నిసార్లు 2-3 సార్లు అలా చేసా, ఇంట్లో చేసిండు, మానేసిండు. అది సేమ్ టు సేమ్ అదే కావాలి, ఒకవేళ అది లేకపోతే మళ్ళీ నాకు టార్చర్. ఆ మాటల కన్నా అసలు ఇంకా పగలగొట్టడమే బెటర్ లేదని చెప్పేసి పగలగొట్టకుండా సైలెంట్ ఉంటున్నారు, అంతే. ఇంకేం చేయలేకపోతే ప్రేమించాను కదా, అందుకే ఏం చేయలేదు అంతే. ఇంకా
మా అత్త అయితే ఒక సజెషన్ ఇచ్చారు, ఎప్పుడు కోపం వచ్చినా ఏమి అనకు, ఒక 10 మినిట్స్ బయటికి వెళ్ళు, టీ తాగు, నీ ఫ్రెండ్స్ తో కూర్చో, చిల్లవు, మళ్ళీ రా ఇంటికి అని చెప్తారు. అదేంటి మొత్తం అందరు ఒకే ఇంట్లో ఉంటారు కదా, నేను తను సెపరేట్ గా ఉంటాము, అంటే ఒకటే దగ్గర, మళ్ళీ ప్రమోషన్స్, అది దూరం కూడా కాదు, ఒకటే దగ్గర, ఒకటే కాలనీలో, పక్క బిల్డింగ్ అంతే. ఏంటంటే మా జాయింట్ ఫ్యామిలీ కదా, నేను వీడియోస్ చేయడం వల్ల మళ్ళీ షూట్స్ కి వెళ్ళినా ఏ టైమ్ లో అంటే ఆ టైమ్ లో వస్తుంటాం, ఫ్యామిలీ అందరు డిస్టర్బెన్స్, చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, ఎందుకు అని చెప్పి పక్కన రూమ్ తీసుకొని వీడియోస్ చేసుకుంటాం. ముగ్గురు ఆడవాళ్ళని ఒకటే దగ్గర పెట్టకూడదు అని చెప్పి దూరంగా పెట్టాను తప్ప మిగతా ప్రాబ్లమ్స్ అలా ఏం లేదు. మా తోడు కూడా ఇద్దరు, నా పైన సిస్టర్, నా కింద సిస్టర్, ఇద్దరు మంచి వీళ్ళు ముగ్గురు మంచే, బట్ ప్రాబ్లం ఏదైనా పెరుగుతుందేమో అని చెప్పి మేము సెపరేట్ గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే మా వానికి నిద్ర ఎక్కువ, పడుకుంటది హాయిగా పడుకుంటది 10, 11, 12. సో మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ లేచేస్తారు, లేచిన తర్వాత అందరూ వెళ్ళి పని చేస్తుంటే ఒక్కటి హాయిగా పడుకుంటది. అడగరు కూడా, బేసిక్ గా అడగరు, ఈయన వచ్చి లేపినా మా అత్త ఎలా అంటే పడుకొని పడుకొని షూట్స్ కి వెళ్ళి వస్తే స్ట్రెస్ అవుతుంది, పడుకొని ఇవ్వనే చెప్తారు, కానీ ఏం డిస్టర్బ్ కూడా చేయరు. ఇంకొకటి ఏంటంటే మా వదిన గాని మా మడతలు గాని అక్క చెల్లె ఒకసారి వాళ్ళకి కూడా ఫీలింగ్ అనేది కలిగింది, ప్రాబ్లమ్స్ ఉండకూడదు కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్ గా పక్కన. సో ఇప్పుడు నేను టకటక కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు టపటప ఆన్సర్లు చెప్పాలి. ఓకే, శివాని గారి బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 2. కరెక్టే కదా నాన్న? శివాని గారి ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. కరెక్ట్. శివాని గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే అన్ని తింటది, బట్ ఎక్కువ అంటే గుర్తులేదు అబ్బా సీరియస్ గా, ఎందుకంటే అన్ని లిమిట్ గా తింటది తను. ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్? నాన్ వెజ్ బేసిక్ ఎక్కువ తింటా. చికెన్? ఓకే, చికెన్ మటన్ అని కాదు, నాన్ వెజ్ ఫేవరెట్. నాన్ వెజ్ లేదని తినేస్తా. ఏదని తింటారు? ఫేవరెట్ డెస్టినేషన్? అలానే ఏం లేదు, రీచ్ అయింది కదా ఆల్రెడీ. అబ్బా ఇదే నా ఫేవరెట్ డెస్టినేషన్. ఈ మాటతో రెండు జీవుల్లో చేతులు పెట్టుకుని. సో ఇలాంటి మాటలకి అమ్మాయిలు పడతారని నేను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాను అన్నమాట. అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పడతారని ప్రూవ్ చేస్తున్నాను. పడతారు? అయితే పడతారు, పడింది కదా, నేను పడ్డాను కదా. అంటే ఆయన ఆడేది అబద్ధాలే అనమాట. అబద్ధాలే ఆడతారు మరి అందంగా, అంటే నిజాలు చెప్తారు. ఏంటి నిజాలు చెప్తే ఏ అమ్మాయి నమ్మదు, అబద్ధాలే చెప్పాలి, అది కూడా అందంగా చెప్తారని నమ్ముతారు. మరి నువ్వు బాగా చెప్తా, నువ్వు ఎక్స్పర్ట్ దాంట్లో. ఏమైనా కొన్ని నిజాలు చెప్పండి. నిజాలు అంటే నేను అనేది ఒక నిజం అంతే, మిగతాదంతా అబద్ధమే. నేను అనేది మాత్రమే నిజం, నేను చెప్పే ప్రతిది అబద్ధమే సీరియస్ గా. వద్దు అంత సినిమా లేదు, చెప్తున్నా సీరియస్ అని చెప్తాను. ఫ్యాట్ మాటలు అంటే నేను సీరియస్ చెప్తాను. సంతోష్ గారి బర్త్డే ఎప్పుడు? ఫెబ్ 6. కరెక్టా. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫ్రైడ్ రైస్ వితౌట్ చిల్లీ పౌడర్. ఓకే. ఫేవరెట్ ప్లేస్, ఐ మీన్ డెస్టినేషన్? ఫేవరెట్ ప్లేస్ నేనకి ఏముంది, ఏం లేదు, బట్ ఏంటంటే మన వైజాగ్ బీచ్ ఒకటి బాగా ఫేవరెట్, చాలా ఫేవరెట్. పాత లవర్? అలాగే బాగుంటుంది, సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలర్ బ్లాకే. ఆల్మోస్ట్ నేను బ్లాక్ ఉంటాను కాబట్టి బ్లాకే ఎక్కువ లైక్ అన్నమాట. వంట ఎవరు బాగా వండుతారు మీ ఇద్దరిలో? నేనే, అది తింటది మంచిగా వండి పెడితే. అంటే ఇది చేస్తారు అని చెప్తారేమో అని చూస్తున్నా ఇందాక నుంచి, దానికంత సినిమా లేదు, వంట వండడం మొత్తం నాదే. నాకు ఇష్టం చేసే ఫుడ్ మంచిగా తింటది, తింటాను నిజంగా. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఇంకా మన ఇంత చేయడానికి రాదు కానీ మీ ఇంట్లో తెచ్చుకుంటావా మంచిగా అని చెప్పి మా మమ్మీ కూడా బాగా చేస్తాను నిజంగా. మా వదిన అయితే మాకు కూడా తెచ్చివా చేస్తున్నావు, మాకు కూడా తెచ్చాడు. బాగా చేస్తాడు మటన్ కర్రీ నేర్చుకున్నా. వెజ్ గా నాన్ వెజ్ గా నేను తినకపోయింది, దీనివల్ల అలవాటు అయింది కూడా. ఇదే నేర్పించింది నాకు. అసలు ఇంత ముందు ఎగ్ కూడా తినేవాడు కాదు స్టార్టింగ్ లో, నా వల్లే అన్ని. ఎందుకంటే అంత పిచ్చి ప్రేమ. నీకు మీ అమ్మ ఇష్టమా? ఇప్పుడు లేదని చెప్తే కొడతారా? లేదు నీకు ఇష్టమా? లేదని చెప్తే కొడతారా? సమాజం నేను అడిగిన ఆన్సర్ చెప్పకుండా. మా అమ్మ ఎంత ఇష్టమా తను కూడా నాకు అంత ఇష్టం అంతే. ఒకవేళ మా అమ్మ లేని తర్వాత కూడా తను నన్ను అంత మంచిగా చూసుకుంటుంది అంటే తనకి, అందుకే నేను అర్థమైపోతున్నాను ఆటోమేటిక్ గా. సో ఎంతో మంది అమ్మాయితో తిరిగిన, ఇలాంటి అమ్మాయితో నేను చాలా తక్కువ. ఎవరు ఒప్పుకుంటారు ఇంత ఓపెన్ గా? ఎంతో మంది ఓపెన్ గా ఇప్పుడు తిరిగే వాళ్ళకి లేని ఇబ్బంది, చెప్పుకునే వాళ్ళకి ఏం గుర్తుంటుందో చెప్పండి.
నాతో నాలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి తోటి 69 మంది తిరిగినారు. ఇలాంటి గుండె బతకాలి సార్. సో నేను ఒక్కొక్కటి దగ్గర కొన్ని కొన్ని మెంటాలిటీస్ నేర్చుకున్నాను అనమాట. వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ అన్ని తెలుసుకున్నారా, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏ టైంలో ఏం చేయాలి, అందుకే అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని మరి ఏ తప్పు చేసినా దొరకకుండా ఉంటారు ఇన్ని రోజుల వరకు. ఏంటో సార్ అప్పుడప్పుడే ఓకే మంచోడ నమ్మబుద్ధి అవుతుంది, ఎండింగ్ లో ఇంకో మాట వచ్చేస్తుంది ఇట్లా తిప్పేస్తారు. బేసిగా అంటే చాలా మాటగారి, మాటలతో కన్ఫ్యూజ్ చేసేస్తాడు మనుషుల్ని, మాటలతో మాయేస్తాడు. ఆటగాడు ఆటగాడండి వీళ్ళు చాలు ఫుల్. నాకైతే చాలా ఫన్ ఇంట్లో, అసలు ఎంత అల్లరి చేస్తాడు తెలుసా, ఒక చిన్న కిడ్ ఎంత గోల్ చేయాలంటే గోల్ చేస్తాడు. బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అంత ప్రేమిస్తాడో ప్రేమించదో అని ఒక చిన్న భయం. నేను ఆ క్వశ్చన్ యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. సో ఫస్ట్ శివాని గారు కదా, సో ఇప్పుడు బేబీయా శివాని గారే ఎక్కువ బాగా ఇష్టం. బట్ రీసెంట్ గా నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి నేను చాలా భయపడ్డాను అన్నమాట. ఒకసారి కడుపు నొప్పి లేస్తుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది అని సరే హాస్పిటల్కి తీసుకెళ్ళా. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఉండి అర్జెంట్ గా లోపల కడుపులో ఏదో అయితే ఇన్ఫెక్షన్ అయింది, అడ్మిట్ చేయాలి అని చెప్పి చెప్పేశారు. చెప్పగానే నాకేం అర్థం కావట్లేదు, తనకేం కాకూడదు అనే ఇంటెన్షన్ ఒక్కటే ఉంది నాకు లోపలిది, నాకు థాట్ లేదు ఏమైనా పర్లేదు కానీ తనకేం కాకూడదు అని చెప్పి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు హాస్పిటల్లో. నా అసలు హాస్పిటల్ అంటే నాకు చాలా భయం. ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే నాన్న చనిపోయినప్పటి నుంచి నేను హాస్పిటల్ అంటే హాస్పిటల్ జోలికే వెళ్ళలేదు. ఎవరికి ఏమైనా సరే నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను, అడుగు కూడా పెట్టదు. కానీ ఫస్ట్ టైం దీని గురించి అడుగు పెట్టిన. సో ఆ రోజు నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఏం లేదు బాగానే ఉంది అనగానే అమ్మాయ్యా అనుకున్నా. సో ఆ టెన్షన్ డాక్టర్ పెట్టించేసారు. బీపీ డౌన్ అయిపోయింది, 60 అయింది లో బీపీ అయిపోయి, ఇంకా బ్లడ్ లేదు ఏం లేదు అని చెప్పి వెంటనే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ స్కానింగ్ అన్ని రాశారు. 5 గ్లూకోజ్ పెట్టారు, లోపల పేగు చిన్నగా ఉంది, ఆపరేషన్ చేయాలని ఏదో చెప్పారు డాక్టర్. ఇంకా నాకు అసలు భయం, చాలా భయం వేసింది. ఇది ఫస్ట్ కదా, ఇప్పుడు ఏదో అయిపోతుందేమో ఏంటి అన్నట్టు భయం వేసింది. నాకేమో మాట్లాడదాం చేద్దాం లేద్దాం అంటే ఓపిక లేట్లే ఈయన అలా నిల్చొని ఉన్నాడు, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఊరికైనా వస్తున్నారు. లోపలికేమో ఆ నర్సులు రానివ్వట్లేదు, లోపల రాకూడదు అండి అబ్బాయిలు అది అని చెప్తున్నారు. ఇంకా ఈయన పాపం టెన్షన్ చూడాలింది, మమ్మీ అత్త అందరు ఇంకా చాలా టెన్షన్ పడ్డారు. ఇక మళ్ళీ 1 డే అడ్మిట్ అయిన నెక్స్ట్ డే రోజు స్కానింగ్ అంతా తీసిన తర్వాత పర్లేదు, బీపీ డౌన్ అవడం వల్ల అలా అనిపించింది, ఇప్పుడు ఓకే బీపీ నార్మల్ అయింది అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి అందరూ చాలా కేర్, ఇంకా పర్టికులర్ గా కూర్చొని తినేదాకా వదలట్లేదు. అప్పుడు ఏంటంటే తెచ్చి ఇచ్చేవాడు తిను అని చెప్పేసి ఇంకా వర్క్ ఉంటే చూసుకున్నాడు, ఇప్పుడు అలాగా తినే వరకు ఇంకా వదలడమే లేదు. అవును, మీరు పుట్టింటికి వెళ్ళలేదు అంటే ప్రెగ్నెన్సీ నుంచి వెళ్తారు కదా, ఇంకా వెళ్ళలేదండి. లేదు నాకు బేసిక్ గా నేను వదిలి నేను ఉండలేను. నేను ఎక్కడికి వెళ్ళిపోతానా, ఎవరితో దిగుతానా అని భయం దీనికి. అలాంటిది మరి అయినా నేను చెప్తున్నాను ఒకవేళ ఇంపాక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నావా అని అడిగింది అనుకో. బేసిక్ గా ఏ ఇంటర్వ్యూ కదా అట్లా ఇచ్చిన వాళ్ళకి కూడా కంటెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తాను. ఇప్పుడు నన్ను ఎప్పుడు అలానే చేస్తుంటాడు, కానీ నాకు క్లారిటీ ఉంది వాడు అంటే ఏంటో తెలుసు, వాడు ఎన్ని మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే వాడు అంటే ఏందో తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడని వదిలేదు. నా లైఫ్ లో శివాని అర్థం చేసుకున్నట్టు 69 మంది అమ్మాయిల్లో ఏ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి అంటే ఏంటి, నన్ను ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి అర్థం చేసుకోవాలి, ఏ డౌట్ లేని అమ్మాయి కూడా డౌట్ వచ్చేస్తుంది ఈజీగా. అలా చేస్తాడు, భరించడం అంటే చాలా కష్టం, ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ. ఇందాక డైలాగ్ వచ్చింది కదా, బస్సు పాపం అన్ని ఊర్లు తిరిగి డిపో తప్పదు, ఇంకా ఎక్కడ దగ్గర ఆగాల్సిందే కదా బస్సు, ఈ డిపో దగ్గర ఆగిపోయింది. మీరు వెళ్ళలేదంటే చెప్తున్నారు మీరు తన బేసిక్గా ఏంటంటే ప్రేమ అనేది ఎక్కువ అనుమానం లాగానే కనిపిస్తుంది, అది అతి ప్రేమ అనేది అనుమానం లాగా కనిపిస్తుంది ఎదుటి పర్సన్ కి. బట్ అది నేను ఉండలేను నిజంగా చెప్పాలంటే, ఈవెన్ నేను జాబ్ కి వెళ్ళినా కూడా నేను ఉండలేను అన్నమాట. ఆయన వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు సరిగ్గా. సో ఇంకా మా ఇంటికి వెళ్తే నేను మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తా, అది కూడా ఈయనతో పాటు వెళ్ళి ఈయనతో పాటు వచ్చేస్తా. అంత అడిక్ట్ అయిపోయాడు అనమాట
ప్రేమ అంటే ఓకే ఉండొచ్చేమో, బట్ అడిక్ట్ అయిపోయాడు, అలవాటు అయిపోయాడు కాబట్టి నేను ఇంకా ఉండలేను ఎక్కడికి వెళ్ళి నేను లేకుండా. మేము పరిచయం అయినప్పటి నుంచి మేము అసలు వేరుగా లేనే లేము, ఎక్కడికి వెళ్ళినా కలిసి ఫీల్ అవుతున్నారా? లేదు లేదు లేదు, అంత ప్రేమించారు కాబట్టి అంత నమ్ముతుంది. సో ప్రేమ చూపించాలి, ఇంకా కంపల్సరీ ఉండాలి, వెళ్ళాలి అన్న టైంలో తప్ప ఎప్పుడు వెళ్ళను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, వెళ్ళినా మమ్మీ ఇష్టం, మళ్ళీ మమ్మీకి వర్క్ ఉంటుంది కదా, ఇంట్లో అమ్మమ్మ పిన్ని ఉంటారు, వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ అన్నమాట, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది. మా డాగ్ ఉంటుంది, డాగ్ చాలా పెద్దది ల్యాబ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, ఇన్ని డేస్ అవుతా వెళ్తే దాన్ని మన మీద పడింది అనుకో, మళ్ళీ అదొకటి ఇబ్బంది. ఇంకా వద్దు, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి. మీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని రోజులు ఏ రోజు కూడా ఒక్క పోస్ట్ కింద కూడా కామెంట్స్ ఆన్లో లేవు, ఎందుకని అడగొచ్చాను? ఎందుకంటే బేసిక్ గా నాకు లోపల ఎక్కడో భయం అన్నమాట, ఎంత బాగా చేసినా జనాల మాటల వల్ల నెగిటివ్ అయిపోతాం జనాల్లో, ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్. అసలు నేను ఏంటంటే సెన్సిటివ్ అని, పైకి ఇలా కనిపిస్తాను సెన్సిటివ్, ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎక్కువ బాధ అనిపించేస్తుంది అనమాట, అందుకే నేను ఆఫ్ లో పెట్టుకుంటాను. నేను ఆఫ్ లో పెట్టుకోవడంతో పాటు ఆయన కామెంట్స్ కూడా ఆఫ్ లో పెట్టేశాను, ఎందుకు వచ్చిన గొడవ అని. బట్ ఈయన అన్నాడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు, ఇలా ఇంటర్వ్యూకి పిలిచారు వెళ్దాము, దాని తర్వాత జనాలకి తెలుస్తుంది నువ్వేంటి మనం ఏంటి అనేది, అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ తెలిస్తే కదా నీకు నువ్వు ప్రొసీడ్ ఏమైనా అవ్వడానికి పర్లేదు, వాళ్ళు ఏమైనా అన్ని పట్టించుకోకు నేను ఉన్నా కదా అని చెప్పేసి చెప్పిండు. అది కాదు, నేనంటే నువ్వు ఫీల్ అవ్వాలి శివాని, నా ఇంట్లో వాళ్ళు కానీ నీ ఇంట్లో వాళ్ళు నేను కానీ ఏమంటే నువ్వు ఫీల్ అవ్వాలి. అంటే ఏమంటారు, దేని గురించి ఏమైనా దాచిపెడుతున్నారు? అలానే ఏం లేదు, బేసిక్గా సొసైటీలో చూస్తున్నదే అన్న చెల్లె వెళ్ళినా సరే లింక్ పెట్టేస్తున్నారు. సో అలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం, ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి మనం ఫీల్ అవ్వకూడదు. సో నాకు కూడా చెప్తుంటా, బట్ మనకి నేనైతే ధైర్యంగా చెప్తుంటా, ప్రతిదీ మాట చెప్తుంటా, బట్ కొన్ని కొన్ని కామెంట్స్ చూసినప్పుడల్లా నాకు కూడా బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు, మనం మంచిగా ఉన్నాం అందరిలా, చిల్లరగా కూడా ఏం చెయ్యం. తను సీరియస్ చెప్పాలంటే తన రీల్స్ ఒకసారి చెక్ చేయండి, స్టార్టింగ్ నుంచి చెక్ చేయండి, మంచి యాక్టింగ్ ఉంది తినలో, నాకు చాలా ఇష్టం తన యాక్టింగ్ అంటే, తనకన్నా తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. వదిలేండి ఇంకా మీ కామెంట్స్ గురించి, ఇంకా మీ ఇష్టం మనం ఏం చేయలేం. కొన్ని కొన్ని కొంతమందికి దూరంగా ఉంటేనే మంచిది, కొంచెం పాజిటివిటీ పెంచుకోవాలంటే అలా ఉండడమే మంచిది అనుకోవడం, ఇంకా ఏం చేయలేము. సో మీ ఇద్దరు లైఫ్ లో సపరేట్ గా కానీ కలిసి కానీ ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీ లైఫ్? తన పక్కనంటే చాలా, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటాను బై ఎనీ సిచ్యువేషన్, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను పక్కనే ఉంటాను, నేను ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది అంతే. ఈ డైలాగ్ తో చాలు, ఇంకా ఇంకా సీరియస్ గా బా, సీరియస్ గా లైఫ్ అంతా బ్రతికేస్తా తనతోటి. కానీ తినకంటే ముందు నేను ఇద్దరికి ఎక్కువ ప్రేమిస్తా, అంటే ఒకటి అమ్మని ఇంకొకటి అన్నయ్య వల్ల బాగుంది. సో వాళ్ళిద్దరితో పాటు తను, ఈ ప్రపంచంలో నాకు బాగా ఇంపార్టెంట్ ఎవరు అని అడిగితే వీళ్ళ ముగ్గురు పేరే చెప్తా, ఇంకా మిగతా వాళ్ళంతా నథింగ్ సీరియస్. సో మీకేంటి? నాకు ముందు నుంచే మంచి లైఫ్, అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంది. మమ్మీతో ఎక్కువ ర్యాపో నాకు ఉంది, మమ్మీ ఫస్ట్ అన్నమాట, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనతోనే కదా, సో తనతో ఎక్కువ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఇంకా తన వర్క్స్ షెడ్యూల్స్, మేము స్టడీ అని చెప్పి ఇంకా చాలా డిస్టెన్స్ రావడం స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత వచ్చిన ప్రతి హ్యాపీ మూమెంట్ ఇంకా ఈయనతోనే ఉంది. ఏం చేస్తారమ్మా? అమ్మ వచ్చి హాస్పిటల్లో చేస్తారు నర్స్ గా, సో తనకి చాలా అసలు బిజీ వర్క్స్ అవి ఉంటాయి, టైం స్పెండ్ చేయాలన్నా చాలా కష్టము, లీవ్స్ అవి రావు కాబట్టి. బాగా గుర్తుండిపోయింది అంటే మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయిందాం, అట్ ద సేమ్ టైం భయం వేసింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్లాన్ చేయలేదు ఇలాంటి వాటి కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి. మేము బేసిక్ గా బయట ఎలా అంటే ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత అయితే బాగుంటది లైఫ్ అని చెప్పి అనుకుంటారు. బట్ మేము అదేం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మాది వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఈయనది వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఈయన బాగానే సంపాదిస్తున్నారు, దేనికి టెన్షన్స్ లేదు, లైఫ్ బాగా నడుస్తుంది. బేసిక్ గా ప్లాన్ ఎప్పుడు చేస్తారంటే మనకే బతకడానికి ఇబ్బంది ఉంది, మనతో ఇంకో పర్సన్ ఆడైతే వాళ్ళని ఎలా చూసుకుంటాం అన్న భయంతో ప్లాన్ చేసుకుంటారు లైఫ్ ని. బట్ నాకు అలాంటి భయం లేదు, ఇంపైన చాలా ట్రస్ట్, ఈవెన్ ఏమి లేకపోయినా ఆయన చూసుకుంటాడు అని చెప్పి నాకు చాలా నమ్మకం ఆయన మీద. చూసుకుంటారు
అసలు ఈయన చూసుకోకపోయినా మా అత్త వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్. వాళ్ళు ఎలా చెప్పారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్? తనకి భయం వేసింది ఫస్ట్. నేను ఇలా చూసుకున్నాను అనమాట, ప్రెగ్నెన్సీ కిట్ చూసుకున్న తర్వాత నాకు భయం వేసింది. ఆ రోజు మేము ఎక్కడికో వెళ్తున్నాం అనమాట. ఓకే, వెళ్తున్నాము, ఈయనకు వచ్చి చెప్పిన అనమాట, ఏంటి ఇట్లా అయింది, ఇట్లా అయింది, ఇట్లా అయింది అంటే ఎట్లా అయింది అనేసి అంటున్నాడు. అంటే అప్పుడు లేదు ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే ఒకటే అన్నాడు ఆయన. అయితే ఫస్ట్ ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఇదే, నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో, నీ కెరియర్కి నీకు ప్రాబ్లం, నా కెరియర్ ఇక్కడితో ఆగిపోతుంది అని నీకు మనసులో ఏమైనా ఉంటే నువ్వు లేదు వద్దు అని ఆపుకో. నేను ఎవరికి చెప్పను కూడా, మా ఇంట్లో కూడా చెప్పను, నీ మనస్ఫూర్తి నీకు ఓకే అయితే చెప్పు అన్నాడు ఆ రోజు. ఇప్పుడు ప్రేమించింది అర్థం చేసుకోవడానికే కదా, అర్థం చేసుకున్నా. తనకి ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్సెస్ అలాంటివి ఇలాంటివి? నాన్న నాకు నువ్వు ఉన్నావు, ఇంతకుముందు ఇన్స్టా వద్దు వాడద్దు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ పడుతుండే, వీడియో చేయకు ఎందుకు అవన్నీ అని వాళ్ళ ఇంట్లో కూడా సపోర్ట్ చేసి, స్టార్టింగ్ లో సపోర్ట్ చేసి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల వద్దు చేయకమ్మా మానే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. నేను అస్సలు రీల్స్ చేయడం ఆపను, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, యాక్టింగ్ జోలికి వస్తే నేను అసలు ఎవరిని వద్దంటాను అలాంటి మనిషి. ఇప్పుడు నాకు వద్దు నాన్న నువ్వే ఉండు చాలు, నేను ఇప్పుడు మానే అన్నా కూడా మానేస్తుంది, రాసుకోండి మంచిగా రాసుకోండి, రేపటి నుంచి వీడియోస్ రావు, ఇన్స్టాని డిలీట్ చేసి అంటే స్టడీ పర్పస్ లో మమ్మీ వాళ్ళు చెప్పారు వద్దు, స్టడీ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు, షూట్స్ అవి వద్దంటే చాలా గొడవ పెట్టుకున్నా. అసలు నాకు యాక్టింగ్ ఇష్టము, దాని తర్వాత ఎవరైనా నువ్వైనా సరే అని చెప్పేసి మా మమ్మీతో చాలా గొడవ పెట్టుకున్నా. యాక్టింగ్ ఎప్పుడైతే ఆపేస్తానో అప్పుడు నేను ఉండను, నాకు అవసరమే లేదు ఎవరితోని, ఇంకోసారి యాక్టింగ్ ఆపేయండి అంటే సూసైడ్ చేసుకుంటాను డైరెక్ట్ అని చెప్పేసి చాలా గొడవ పెట్టుకున్నాను. ఇంకా మా మమ్మీ ఫిక్స్ అయిపోయింది మెంటల్ గా, అమ్మో ఇది ఏదో చేసుకునేలా ఉంది, దాని జోలికి వెళ్ళకూడదు యాక్టింగ్ విషయంలో అని చెప్పి అప్పటి నుంచి ఏమనలేరు. అంత పిచ్చి ఇష్టం యాక్టింగ్ అంటే నాకు, ఎందుకంటే నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి సావిత్రి గారి మూవీస్, సౌందర్య గారి మూవీస్ ఎక్కువ చూసేదాన్ని. వాళ్ళ యాక్టింగ్ చూసి సబ్బా ఇంత బాగా చేస్తున్నారు, వాళ్ళ మంచి నేమ్ తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో అని చెప్పి ఇంకా నాకు అలా వచ్చేసింది యాక్టింగ్ చూసి చూసి. ఎందుకంటే బేసిక్ గా మంచిగా చేసే వాళ్ళకి ఎప్పుడు రాదు, లేట్ ఛాన్సెస్, లేట్ వస్తాయి. చిల్లగా చేయాలంటే నేను ఎప్పుడో టాప్ లో ఉండేదాన్ని, బట్ ఇంకా నార్మల్ గా ఉంది అంటే యాక్టింగ్ వల్లే. ఇక ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం, అందులో ఒక డైరెక్ట్ గా చిన్న చిన్న వెబ్ సిరీస్ మేమే ఓన్గా స్టార్ట్ చేస్తాం, తనని తనే ప్రూవ్ చేసుకోవడానికి. ఇంకా మనకి ఎవరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, మనమే చేసుకుంటాం ప్రతి. అలా ఆ రోజు ఆ మాట, స్టోరీ కావాలంటే స్టోరీ నాదే, ఆపే ఇస్తాం అలా. మేమంతా టామ్ అండ్ జెర్రీ, అది పట్టించుకోకండి. ఆ రోజు ఆయన మాట చెప్పిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే నాకు నాకున్న ఇష్టాలకి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు నేనెందుకు ఆయన ఇష్టాలని వద్దనుకోవాలి. ఈవెన్ ఎవరికైనా పొజిషన్ లో ఉంటే ఒక హస్బెండ్ కి చాలా ఇష్టం ఉంటుంది ఒక ఫాదర్ కాబోతున్నాడు అంటే, వాళ్ళు దేనికైనా సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి, లేదు నాన్న మాట్లాడదాం ఇంట్లో అని చెప్పినా. నిజంగా మాట్లాడదాం అంటే, అవును మాట్లాడదాం అంటే ఫస్ట్ ఇంకెళ్ళి మా అత్తకు చెప్పినాం. వెళ్ళి నేను నిల్చొని ఉన్నాను అంతే, ఈయన చెప్పిండు అమ్మ నువ్వు నాని కాబోతున్నావు అంటే ఏంద్రా నాని కాబోతున్నావే నాని అంటే ఇలా చూసారు మా ఇద్దరిని, మీకు ఓకే నా ఇద్దరికి అనేసి అన్నారు. ఓకే అంటే ఇంకప్పుడు అందరు ఓకే అని చెప్పేసి అన్న తర్వాత మా మమ్మీ వాళ్ళకి చెప్పినాం. ఇంకా మమ్మీ కూడా ఓకే పర్లేదు జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అని చెప్పి, ఇంకా ఎవరేం అబ్జెక్ట్ చేయలేదు, అందరూ అర్థం చేసుకున్నది. హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే, బాగా మా లైఫ్ లో ఎక్కువ హ్యాపీగా అయింది ఒక సిచువేషన్ అదే. చాలా ఇప్పుడు అంటే చాలా లైఫ్ మొత్తం హ్యాపీగానే ఉండాలనుకుంటున్నాం మేము, అంతే ఉండాలనుకుంటున్నాం. సో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నా ఈ క్వశ్చన్ మామూలుగానే హ్యాపీ అనగానే ఆపోజిట్ కూడా అడగాలి కాబట్టి, ద సాడెస్ట్ పార్ట్ ఆర్ మూమెంట్ ఏదైనా నేను చెప్పనా? చెప్పండి. నేను స్మోక్ చేస్తా, తనకి నచ్చదు, సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత నుంచి నేను మానేస్తా. ఎందుకంటే తన గురించి కాకపోయినా ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి కూడా ఇబ్బంది పడకూడదు, సో వాళ్ళు మనల్ని చూసి ఏదైనా నేర్చేసుకుంటారు ఈజీగా, సో వాళ్ళ ముందు మనం అలాంటివి ఏవి చేయకూడదు, మంచి పేరెంట్స్
ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా. సో నా లైఫ్ లో అది ఒకటే బ్యాడ్ హ్యాబిట్, ఇంకేది లేదు. సో అది మానేద్దాం. మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారని అడగలేదు. మీ లైఫ్ లో సాడెస్ట్ మూమెంట్, సాడెస్ట్ మూమెంట్ అంటే తనకు నచ్చకపోవడమే. అది నాకు నచ్చింది, సాడ్ మూమెంట్. నాకు సాడెస్ట్ మూమెంట్ అంటే పెద్దగా ఏమీ లేవు. ఎక్కువ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి నార్మల్ గా చూస్తున్నాం ఫ్యామిలీ ఇష్యూసే. ఇక చిన్నప్పుడే ఎక్కువ మా మమ్మీ డాడీ సపరేట్ అవ్వడమే నా లైఫ్ లో పెద్ద సాడెస్ట్ మూమెంట్. ఓకే. కానీ ఇంకా అది కూడా ఓవర్కమ్ చేసాం మమ్మీతో ఉండి. మమ్మీ బాగా చూసుకునేవారు, ఇక నాన్న గుర్తు రాకుండా బాగా చూసుకునేవారు. బట్ తర్వాత తర్వాత నాన్న కూడా అసలు నాన్న ఇంకా మాట్లాడరు మాతోని అంతే అని అనుకున్నాం. కానీ ఆయన కూడా మాట్లాడడము, మాతో మింగిల్ అయిపోవడం, మళ్ళీ ఇప్పుడు బాగుంది అలా మళ్ళీ హ్యాపీ అంతా. ఇలా మమ్మీ కూడా మస్తు ఉంటుంది తెలుసా, బాగుంటుంది మా అత్తనే. సీరియస్ గా అబ్బా అత్త కదా, మమ్మీని అయితే టార్చర్ చేస్తా అత్త 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 అని ఎప్పుడు తనకి. తినకి మీరు ఇచ్చిన గిఫ్ట్ తనకి బాగా గుర్తుండిపోయింది ఏంటి? ఇప్పటివరకు నా లైఫ్ లో ఆయన దగ్గర నుంచి ఒక్క గిఫ్ట్ కూడా నేను తీసుకోలేదు. ఎక్స్పెక్ట్ కూడా చేయండి నేను బర్త్డే గిఫ్ట్. నాకే చాలా గిఫ్ట్ ఇచ్చింది, చైన్ ఏవేవో ఇస్తారు. బట్ నేనైతే ఫ్రేమ్స్, గోల్డ్ చైన్, రింగ్స్ చాలా ఇచ్చాను. అయితే నాకు ఒక్కసారి ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. ఫీల్ అయిపోతున్నారు ఎందుకు? లైఫ్ లో నీతో ఉంటాను కదా, పెద్ద గిఫ్ట్. అరే 69 మందిని దాటుకొని నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర పాస్ అయిపోయా దేవుడా, చెప్పుకోవాలి కదా మన గురించి అందరు. సో చూస్తున్న అమ్మాయిలు కూడా మంచిగా అరే ఈడు ఫీల్ అవుతారు కొంచెం. ఎందుకు వదులుకున్నా, ఏడవాలి వాళ్ళని, ఏడ్చడానికే కదా నీతో ఉంటున్నా లైఫ్ లో. మరి అంటే నా మీద ప్రేమతో ప్రేమతోటే ఉంటున్నా కొట్టుకోండి కాదు పెట్టుకోండి. ఇంటికి వెళ్ళినాక ఎలాగో జరిగేది రోజు మాకు అదే పని. అమ్మ నాకు పొద్దునే లేచి కాఫీ కాకపోతే పిచ్చిలేస్తుంది సీరియస్ గా. పొద్దునే ఇదేమో లేగదు, నేనేమో లేపలేదు. లేగే లేగే 7 గంటలకి స్టార్ట్ చేస్తే, 7 నుంచి స్టార్ట్ చేస్తే 11కి లేవండి, అప్పుడు వస్తుంది కాఫీ వస్తుంది. అలవాటు లేదే, నేను ఎల్లి మనం 7 కల్లా లేచేస్తా. మేము ఫుల్ ఆపోజిట్ మైండ్ సెట్స్ అన్నమాట. ఈయనేమో మార్నింగ్ 6-7కి లేస్తాడు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేశారు అదే. సో ఏం గిఫ్ట్ ఇవ్వలేదు తను, మీకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇద్దరు కిజేమంటది ఏంటి పర్లేదు మీ ఇష్టం. అది ఒక క్యూట్ స్వీట్ లవ్ ప్రపోజల్ కావాలి. రోజు ఇస్తూనే ఉంటాయి కదా నాన్న, మళ్ళీ ఇంటి కొత్తగా ఈరోజు కొత్తగా ఏదైనా ఇవ్వాలి అంటావా? ఇవ్వాలి ఇవ్వాలి నీ ఇష్టం, నీకు ప్రపోజ్ చేయాలి అంట చెప్తానే. బేసిక్గా ఏది అడగదు, నేనే ఇచ్చేస్తా, అర్థం చేసుకుంటా కదా. ఇప్పుడు కూడా బేసిక్ అంటే ప్రపోజ్ చేయడం రాదు. ఆకాశంలో చుక్కలేనే ఉండొచ్చు కానీ చందమామ ఒకటే. తోక చుక్కలాగా రాలిపోయి అమ్మాయిల కోసం వెయిట్ చేయడు ఈ సంతోష్. చందమామ లాంటి అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు. ఇలా నీ లైఫ్ లో నీతో నా ఇష్టం నీతోనే ఉంటా. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. లవ్ యూ నానా, లవ్ యూ. కాకపోతే పొద్దునే లేచి కొంచెం కాఫీ ఇస్తే బాగుంటుంది, మూడ్ ఆఫ్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్. మరి ఇది కాదు, మిమ్మల్ని ప్రపోజ్ చేపిస్తానని నేనేమైనా ఇంటర్వ్యూ ముందు మీకు చెప్పానా? లేదు. మరి అలా ఏం చెక్కడ చెప్పేసా ఫ్లో లో? ఎంతైనా రైటర్ కదా వస్తూనే ఉంటాయి. సో నాకు ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత నుంచి నెక్స్ట్ టైం మీరు మారుతుందో మారదు మేబీ. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం కాఫీ ఇస్తే బాగుంటుంది. చెప్పాలి కదా, లేదంటే నన్ను ఒక 3 మంత్స్ అలా వదిలేసాం అనుకో, ఫ్రీగా ఉంటాను. నేను రీసెంట్ గా బిగ్ బాస్ షో చూసినప్పుడు అలా అదే అనుకుంటుంటాను. నేను సీరియస్ గా అక్కడికి వెళ్ళిపోయినా అంటే ఒక 3 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళకు కూడా తెలుసు నన్ను బిల్లు కూడా నేను బిల్లరు ఎగ్జాక్ట్లీ పిలుస్తారు అక్కడ కూడా. అంట అక్కడ కూడా ఇప్పుడే లైఫ్ లాంగ్ ఉంటా అంటారు, లైఫ్ లాంగ్ మొదలు అంటారు. జీవితాంతం ప్రేమ తనకే, ప్రేమ మొత్తం తనకే. మొదలు ఇంకేమైనా ఎవరికైనా మంచుతారా? అలా అంటే ఆయనకి చెప్పుకోలేనంత ప్రేమ ఉంది, అందుకే కొంచెం కొంచెం అందరికి ఇలా అందరికి అలా పనిచేస్తుంటా. లైఫ్ లాంగ్ ప్రేమ మొత్తం ఇంత అర్థం చేసుకునే వైఫ్, అందుకే నువ్వు పిచ్చిదారి కాబట్టి నువ్వు నన్ను నమ్ముతున్నావు.
తెలుసు వీడు అల్లరి మాటలు అసలు పట్టుకోలేం మాటల్లో. ఇంకో 4 నెలలు అయితే ఇంకొకరు వస్తారు అల్లరి చేయడానికి. అదే చెప్పేనా వాడతా తన్నిస్తా నిన్ను. ఇంకా నా వల్ల కాదు నిజంగా. అసలు పిల్లలు వచ్చాక మేమిద్దరం ఒక టీం అయిపోయి నేను బాగా దంచి పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మొత్తానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెడితే పెట్టుకోండి, బట్ కాకపోతే కొంచెం చూసి పెట్టండి. ఎందుకంటే దాని వల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది, వాళ్ళు పెడితే మనకేం కాదు. మేము అర్థం చేసుకుంటాం అరే సొసైటీలో ఇట్లా ఎవరంటే పెట్టేస్తుంటారులే, బట్ అది చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దానికి చెడుదారులు వెళ్ళడానికి వాళ్ళే సహకరిస్తున్నారు అలా. సో దాని వల్ల ఏం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఎలాగో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, డెలివరీ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ ఆ చెయ్యాలా వద్దా అని ఒక డైనమోలో పడిపోతున్నాం. పాజిటివ్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్స్ కూడా నెగిటివ్ గా మారిపోతాయి కదా. సో అదేదో జనాలు నెగిటివ్ గా చూసే బదులు ఇప్పుడు నా గురించి కొంచెం తెలుసు, వాళ్ళకి తెలీదు అని చెప్పను. తెలుసు మా అంటో 4-5 ఇయర్స్ జర్నీ నా లైఫ్ తెలుసు. అంత ముందుదంతా అసలు నా గురించి పర్సనల్ గా ఏమీ తెలీదు. వాళ్ళకు వాళ్ళు అజ్యూమ్ చేసుకుని తనిది అని చెప్పేసి కామెంట్స్ పెట్టుకోవడం తప్ప ఏమి ఉండదు దాంట్లో రూమర్స్. సో అవి తగ్గించుకొని జనాలు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే బాగుంటది. బాగుంటది, వీలైతే ప్రేమించండి. ప్రతి ఇంటర్వ్యూలు ఇదే చెప్తాం మీకు, వీలైతే ప్రేమించండి. అసలే చిన్న లైఫ్ కదా, ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది ఒకటే జిందగీ, హ్యాపీగా ఉండాలి నలుగురితో. నలుగురితో అంటే మన ఏంటో సార్ మీరు ఏం చెప్పినా నాకు డిఫరెంట్ గానే అర్థం అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మనం మంచిగా ఉండాలి. నిన్ను అర్థం చేసుకోవాలంటే ఇంకా జన్మ ఎత్తాలి అందరూ. సో థ్యాంక్ యూ, ఇన్ని నెలల తర్వాత అయినా ఒప్పుకొని ఇక్కడ వచ్చి కూర్చొని ఇంత క్యూట్ లవ్ స్టోరీ మాకు చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ స్టోరీలో. థ్యాంక్ యూ. తొందరలో బేబీ వచ్చేయాలి, మీ ఇద్దరు కలిసి తన్ని అట్లేదు ఏడిపించాలి. మీకు నిజంగానే మూవీస్ లో ఛాన్సెస్ రావాలని పూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఏమంటారు ఈ షెల్టర్ ఒకటి పోయి మీరు అందరి లోపలికి వచ్చి అందరి దగ్గర బయటపడి అప్పుడు చాలా చెప్పినా అందు కొంచెం ముందుకొచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చే ముందు వరకు నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు, నీ చెంప పగల కూడా తాను చెప్పినా. నన్ను పట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు, సీరియస్ గా చెప్తాను. మీరే కంటిన్యూ రూపాలుగా ప్రయత్నించినా సరే నేనైతే దొరకదు. నేను పాదరసం లాంటిది అంటే ఏదో చేస్తున్నారని చేస్తున్నా అంటే ఒప్పుకుంటున్నా కదా చేస్తున్నా అన్ని చేస్తాడు. ప్రతి దెబ్బ అది నా గుండె కదా కొడుతుంది. అమ్మా బేసిక్గా నేను అందరు ఉన్నప్పుడు కొట్టనండి, అన్ని అట్లా చెప్పకూడదు నానా. కొడతాము కానీ అందరు ఉన్నప్పుడు కొట్టలేదు. సో ఇక్కడికి వచ్చి దగ్గర నుంచి నాన్న బుజ్జి కన్న అంటున్నారు కదా, ఇంట్లో నిజంగా ఏం పిలుచుకుంటారు మీరు? బేసిక్ గా అయితే ఫస్ట్ నుంచి అరే ఒరే ఏ రారా రా పోరా ఇవే. కానీ ఇంకా తర్వాత ఫ్యామిలీస్ తో నానా నానా అని తెలియదు. సో ఏంటంటే ఈ అమ్మాయి అరే అరే అన్న ప్రతిసారి ఎందుకు ఇది అరే అరే అంటుంది అని చెప్పేసి అదొకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. సో తనకు ఏదో ఒకటి గిఫ్ట్, ఇందాక గిఫ్ట్ గురించి అడిగారు కదా, నేను ఇచ్చేసా తనకి ఆ అరే అనే ఒక వర్డ్ తీసుకొని ఒక సాంగ్ రాసేసా. ఒక సాంగ్ రాశారా? పాడతారా మాకోసం? నువ్వు కళ్ళు మూసుకుంటే పాడతా, వినాల్సింది చెబుతావు కదా. అరే అరే అని పిలిచిన మరుక్షణమే నువ్వే నా ప్రాణమయ్యావులే, నువ్వు చెప్పిన మాటలే నీతో వేసిన అడుగులే అవి నిన్ను నన్ను దగ్గర చేసింది, ఇకపై ఆశ వీడదే నీపై ధ్యాస మారదే ప్రతి జన్మగ జంటగ తోడుగా నేనే ఉంటాను. అరే 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 నిజంగానే చాలా బాగా పాడారండి. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా పాడతారు, ఏదో పాడతారులే అనుకున్నా. అమ్మో సూపర్ అసలు, మరి ఇంకే సినిమాల్లో పాడొచ్చు కదా, ట్రై చేయొచ్చు, బట్ ఛాన్సెస్ రావు ఎక్కువ. సిగ్గు వల్లనే ఎక్కువ అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నా. కానీ నిజంగా చాలా బాగా పాడారు, వెరీ టాలెంటెడ్. నీకు కూడా టాలెంట్ ఉంది కదా, అందుకే నెక్స్ట్ నేను ఏదైనా సాంగ్ రాస్తే డెఫినెట్ గా అందులో నువ్వు పాడాలి. నిజంగా పాడు, బాగా పాడుతున్నావు నువ్వు కూడా.
చూస్తున్నా. ఎందుకు వాళ్ళకి తెలియదు బాబా, వాళ్ళకి తెలియజేయకండి. ఇప్పుడు రోజు నీ స్టేటస్ నేను ఫాలో అవుతాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే ఇక్కడ నేను కూడా బాధితుల్లో ఒకరు అనుకుంటారు. వాళ్ళు కాదండి, అసలు నాకు అమ్మనే లేదు ఆయన. వైష్ణవి గురించి నేను నెక్స్ట్ ఒక సాంగ్ రాస్తా, అది నువ్వు కూడా పాడు. నీ గురించే రాస్తా ఒక సాంగ్. దీంతో నాకు సంబంధం లేదండి. థ్యాంక్ యూ.